నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు బారాషాహి దర్గా ప్రాంగణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా మంత్రుల సూచనలతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసి సహకరించారన్నారు. ఇప్పటికే 7 లక్షల మంది భక్తులు రొట్టెల పండుగకు హాజరై బారాషాహిద్లను దర్శించుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి భక్తులతో స్వయంగా మాట్లాడారని, బారాషాహి దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, సయ్యద్ సామీ, సాబిర్ ఖాన్, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ దర్గాలో నిరంతరం నాతో ఒక నెల నుంచి కూడా ప్రయాణిస్తున్న దర్గా కమిటీ చైర్మన్ కాకముందు నుంచి కూడా చైర్మన్ అనుకున్నాం కాబట్టి ఖాదర్ బాషా గారు గాని, మా పార్టీ నేతలు సాబిర్ ఖాన్ గారు, షంషుద్దీన్ గారు, అదేవిధంగా పెద్దలు సమీ హుసేన్ గారు, మిగతా ఎంఎన్ఎ ఉన్నారు, వీరందరితో కూడా కలుపుకొని సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి భక్తులకు కూడా ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మొదటి రోజు మీరు కూడా గమనించారు, చిన్న వాటర్ సమస్య వస్తేనే ఇమీడియట్ గా దానికి సంబంధించి అందరం అన్ని శాఖల అధికారులు ఇమీడియట్ గా దాని కంప్లైంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఆ విధంగా అనుక్షణం కూడా నిత్యం కూడా అన్ని శాఖలు, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, అన్ని శాఖలు కూడా కలిసికట్టుగా చేశాం కాబట్టి ఈ రొట్టెల పండుగ ఎక్కడా ఏ సమస్య రాకుండా స్మూత్ గా అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా జరగడానికి కారణం వారు, వారితో పాటు మీరు మీడియా ప్రతినిధులు కూడా అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ఖజానా సంగతి మీకు అందరూ తెలిసింది. గత ప్రభుత్వం వైఫల్యం చెంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికే ఎక్కడా కూడా రూపాయి లేని పరిస్థితి ఏ డిపార్ట్మెంట్ లో కూడా. అయినప్పటికీ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ దర్గాకి, డెవలప్మెంట్ కి 5 కోట్లు కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత పెద్ద ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన బారాసాహిబ్ దర్గా రొట్టెల పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, అది ఒక నెల్లూరు జిల్లాలో ఉంది. ఆ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ, అటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా సోదరులు శాసనసభ్యులు శేరెడ్డి గారు 3వ సారి ఎన్నికై వారికి ఆ దేవునికి సేవ చేసుకునే భాగ్యం వారు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా భక్తులు వస్తా ఉన్నారు, ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాల ఎల్లవేళలు అందుబాటులో ఉంటూ చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవడంగానే లక్ష్యంగా మేము ఇప్పుడు దాకా పనిచేసాం. రేపు ఎల్లుండి ఎప్పుడు దాకా అయితే అప్పుడు దాకా కూడా అందరు అధికారులు సమన్వయం చేసుకుని అందరం కష్టపడి ఈ రొట్టెల పండుగని విజయవంతం చేసినాం. దీనికి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి రాష్ట్ర మంత్రులు రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు సలహాల సూచనలో, స్థానిక శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని బారాషాహి చైర్మన్ ఖాదర్ బాషా గారు, మరొకసారి పార్టీ నాయకులు పెద్దలు సాబిర్ ఖాన్ గారు కానీ, శంసుద్దీన్ కానీ, మరొక పెద్దలు సమీ హుసేన్ గారు, దర్గా కమిటీ సభ్యులు, అందరు అధికారుల సహకారం, మీడియా ప్రతినిధుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీరందరూ సహకరించినందుకు పేరు పేరున అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. రహ్మతుల్లాహి బర్కాతుహు. చాలా సంతోషం, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్లు నెల్లూరు బారాషాహి దర్గాలోనే ఈ రొట్టెల పండుగ, అంటే మొహరం జియారత్ రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఏదైతే ఈ భారతదేశంలో సర్వమత సమానత్వం ఉందో దానికి చిహ్నంగా బారాషాహి దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకు సంబంధించి దాదాపు 10 సంవత్సరాల నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలాగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చాలా పోరాటాలు చేసి నిధులు సాధించుకొని భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినారు. అదేవిధంగా బారాషాహి దర్గాలో అభివృద్ధి పనుల కోసం దర్గా చాలా నేరో అయిపోయి ఉంటే ఆ దర్గాను 12 అడుగులు వెడల్పు చేయాలని నెల్లూరులో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారికి అడిగినప్పుడు దానికోసం అతను రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి నిధులను శాంక్షన్ చేయించుకున్నా కానీ గత ప్రభుత్వం చివరి దశలో పనులను మధ్యలో ఆపేసిన సంఘటన మన అందరికీ తెలుసు. అయితే ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి, సెక్యులర్ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎలాగుంటుందని దానికి నిదర్శనం మన చంద్రబాబు నాయుడు గారు. నిన్న అతను టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఇమ్మీడియట్గా సర్వమత సమానత్వానికి వేదిక అయిన బారాషాహి దర్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం, అదేవిధంగా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పోరాట యోధుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలాగా ఉండడం మన అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆ 5 కోట్ల నిధులతో ఇంకా దర్గాలు చాలా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ బారాషాహి దర్గాలో వచ్చే లక్షలాది మంది భక్తులను
ఎటువంటి కష్టం నష్టం లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, మున్సిపల్ శాఖ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అందరూ కూడా మా ఇద్దరు మంత్రులు నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు సలహాలు సూచనలు ఇచ్చారు. మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు మంత్రులు కూడా ఒకటికి రెండుసార్లు విజిట్ చేసినారు. ఇంకొకటి మన అందరి మనం గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప విషయం ఏంటంటే, గత 45 రోజుల నుంచి మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 24/7 కమిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా గారు కానివ్వండి, సాబీర్ ఖాన్ కానివ్వండి, షంషుద్దీన్ కానివ్వండి, మిగతా కమ్యూనిటీ సభ్యులకు కమ్యూనిటీలో ఉన్న పెద్దలను కలుపుకొని ఇక్కడ ఏ పని ఎప్పుడు చేయాలా, సాంప్రదాయబద్ధంగా ఎలాగ చేయాలా, మహిళలు వచ్చే వాళ్లకు లెట్రిన్స్ టాయిలెట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలా, వాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి రూమ్లు ఎక్కడ కట్టాలా, వర్షం పడుతుందని చెప్పి 27 ఫంక్షన్ హాల్స్ను కూడా హోల్డ్ చేసి పెట్టినారు. ఇక్కడ వచ్చిన ఏ భక్తులు కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది జరిగింది లేదా మా గుండు సూదిపోయింది, మా బిడ్డ తప్పిపోయినాడనే వాదన లేకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి వచ్చిన భక్తులు సంతోషంగా తమ ఇళ్లకు పోయేటట్లు వాళ్ళు ఏర్పాటు చేసినారు. 11 దగ్గర పార్కింగ్లు పెట్టినారు. ఆ 11 దగ్గర పార్కింగ్లలో కూడా మొబైల్ టాయిలెట్స్ పెట్టి ఎక్కడ మహిళలకు, మహిళలన్న తర్వాత వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీద పోయి ఏం చేయాలని కానీ ఇబ్బంది కాకుండా మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లను సమీక్షించుకుంటూ అర్ధరాత్రి 2 గంటలు, 1 గంటకు, 10 గంటలకు ఏ టయానికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారులను సలహా సూచనలు ఇస్తూ ఇక్కడ ఎటువంటి అంత వర్షంలో కూడా ఒక్కళ్ళు కూడా బాధపడి అయితే బయటికి వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ ఆ విధంగా ఏర్పాటు చేసినారు. ఈ ఏర్పాటు చేసి ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ముస్లింలు ఎప్పుడు శ్రీధర్ రెడ్డికి అండగా ఉంటారనే దానికి ఇది ఒకటే నిదర్శనమని తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.